నమస్కారం. ఉదయ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గాయం ఆదినారాయణ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఘనంగా శ్రీ నాగులమీర స్వామి ఉరుసు మహోత్సవం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని ర్యాలీ చేపట్టిన దళిత సంఘాలు, మద్దతు పలికిన కమ్యూనిస్టు పార్టీలు. మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు చంద్రవాహనంపై శ్రీమన్నారాయణమూర్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం, ఈవో బి రమేష్, ఆలయ ఉపాధ్యక్షులు ఒకలగడ్డ మల్లికార్జున, ఆలయ ఉత్సవ సేవా కమిటీ సభ్యుల పర్యవేక్షణలో శ్రీ స్వామివారి నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరోత్సవంలో సాధుల పుల్లారెడ్డి అండ్ సన్స్, వెంకట నర్సు అండ్ సన్స్ వారు ఉభయదాతలుగా వ్యవహరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. మార్కాపురంలో ఆదివారం ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి విస్తృతంగా పర్యటించారు. మార్కాపురం పట్టణం ఎన్ఎస్ నగర్ 16వ బ్లాక్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎంపీ ప్రారంభించారు. ఈస్టర్ పర్వదిన సందర్భంగా తెలుగు బాప్టిస్టు టౌన్ చర్చినందు పాస్టర్ చంద్రపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పాల్గొని క్రిస్టియన్ సోదరులకు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం దరిమడుగు హైవేపై 250,000 రూపాయల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను ఎంపీ ప్రారంభించారు. స్థానిక ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కళాశాల చైర్మన్ షంసీర్ అలీబేగ్ నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎంపీ వైవి ప్రారంభించారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం నెత్తి నోరు మొత్తుకొని మొదటి నుంచి పోరాటం చేస్తుంటే వైసీపీ పార్టీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవ చేస్తూ ప్రత్యేక హోదా సంజీవిన అని హేళన చేసిన చంద్రబాబు నేడు మాట మారుస్తూ అదే సంజీవిని కోసం ఆరాటపడడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. నాటి నుంచి నేటి వరకు హోదా కోసం పోరాడుతున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తూ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రత్యేక హోదా పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. అదేవిధంగా మాతో పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తే, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడే వాళ్ళు అయితే మాతో పాటు మీరు రాజీనామా చేయండి. దేశంలో మొత్తం 25 మంది, రాష్ట్రంలో ఉన్న 25 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం దిగొచ్చి, ఎందుకంటే 25 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు అంటే దేశం మొత్తం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం దేశంలో ప్రతి ప్రజలకి తెలిసే విధంగా అవిశ్వాస తీర్మానం ద్వారా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసింది. మళ్ళా రేపు రాజీనామాల ద్వారా మళ్ళా తప్పకుండా దేశ ప్రజలందరూ కూడా 25 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన 40 సంవత్సరాల అనుభవం చెప్తారు. ఆ అనుభవంతో ఆయన ఈరోజు మన రాష్ట్రానికి మొత్తం సాధించిందంటే లేదు, సాధించకపోగా ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఈ కార్యక్రమాల్లో మార్కాపురం శాసనసభ్యులు జింకే వెంకటరెడ్డి, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి, సంతనూతులపాడు శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా వెంకట్రాంబాబు, జిల్లా వైసీపీ సమన్వయకర్త వెన్న హనుమారెడ్డి, కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, ఉడుమల కోట్రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దారవేడిలో శ్రీ నాగులమీర స్వామి ఉరుసు మహోత్సవాన్ని ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజ్, మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభలో వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం ఆయనకే సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ప్రతిపక్షాలు అండగా నిలబడకుండా ఆయనపై రాజకీయ దాడి చేయడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు
అలాగే నేను వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా నియోజకవర్గ శాశ్వత అభివృద్ధికి ఏ విధంగా ముందుకెళ్తున్నది, ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఒక మంచి నానుడు ఉంది, చేసేవాడిని గౌరవిస్తారు, ఆదరించేవాడిని మంచి అంటారు అని చెప్పి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి లక్షణం ఉందని చెప్పి మనకు ఒక మంచి పేరు ఉంది. తూర్పు ప్రాంతం వాళ్ళందరూ కూడా మనల్ని అంట అంటారు, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మాట ఎవరు ఇస్తే తప్పరని, రెండోది పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన పనిని గుర్తు పెట్టుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా వెనక్కు తగ్గరు అని. ఈ 2 నాణ్యులు ఈ 2 మంచి పేర్లు మనల్ని ఈ రోజు ఈ రకంగా వెలిగిపోయే విధంగా ఈ పశ్చిమ ప్రాంతం వెలిగే విధంగా చేస్తా ఉన్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో 90% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనే దానికి ఇటీవల కాలంలో జరిగినటువంటి సర్వేలే నిదర్శనం. ఏ గ్రామం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా 90% ప్రజలు సంతృప్తికరంగా ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాకు వస్తా ఉన్నాయి, ఈ ప్రభుత్వం మమ్మల్ని బాగా చూసుకుంటా ఉంది, ఈ పాలకులు మమ్మల్ని బాగా మంచిగా ఆదరిస్తా ఉన్నారు అనేటువంటి ఫలితాలు ఇటీవల కాలంలో వచ్చినాయి. ఈ కార్యక్రమంలో గొట్టం శ్రీనివాసరెడ్డి, శాసనాల వీరబ్రహ్మం, పిఎల్పి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగార్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ సంఘాలు సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్జిఓ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు ఈ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం కోర్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు అందే నాసరాయ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల హస్తమున్నదని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీల కేసుల్లో 2016 జనవరి 26 సవరించిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మళ్ళీ దాన్ని కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారా? ఏమన్నా వేయరు, ఎందుకంటే దాన్ని ఇంకా దిగదార్చి ఇంకా ఇంతకుముందే 498 అనేటువంటిది కేసు ఉంది, దానికి దాన్ని దాంట్లో కూడా సవరించుకొచ్చారు. ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే దాన్ని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పోయి విచారణ చేసి వచ్చిన తర్వాత ఇది వాస్తవమైన తిట్టిందా లేకపోతే ఇంకోటిరా దళితుల పేరు తిట్టిందా, తిట్టేనే మేము పెడతామని చెప్పేసి అంటే అది ఎంతవరకు నమ్మకం? ఆడికి పోయిన తర్వాత తిట్టిన విషయం అప్పటికప్పుడు జరిగిపోద్ది, అక్కడ విచారించిన తర్వాత విచారిస్తే అటు ఆ తిట్టినప్పుడు సమయం ఉంటాడో లేనో లేడు. ఇట్లా దీని ఆధారం చేసుకొచ్చి చేస్తే చాలా ఇబ్బందికరం ఇప్పుడే జరుగుతూ ఉంది. ఇంకా ఈ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా దయంగా దాన్ని సవరణ తీసుకొని వస్తే రాబోయే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి, కాబట్టి మనందరం ఏకమై దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే రోజులు కూడా ఖబర్దార్, బీజేపీ మతతత్వ పార్టీ భారతదేశానికి పనికిరాదు, అనేక జాతులు అనేక కులాలు అనేక విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ భారతదేశంలో కాపురాలు చేస్తూ ఉన్నారు 100 ఏళ్ళ నుంచి. అటువంటిది ఈరోజు వీళ్ళు ఇక్కడ పనికిరాలు పొమ్మని చెప్పేసి అంటే పోయేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అనే విధంగా ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనం మీకు తగిన బుద్ధి చెప్తాం మీకు అందరికీ అని చెప్పేసి అనే విధంగా నినాదాలు చేయాలని చెప్పేసి దానికి ఎల్లవేళ్ళ సిపిఎం నాయకులు సోమయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే చర్యలు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీలు ఎంతగానో నష్టపోతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో వారికి భద్రత కల్పించే ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి ఒక పథకం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగం పైన దాడి చేస్తూ ఉంది, దళితుల హక్కుల పైన దాడి చేస్తూ ఉంది, మైనారిటీల పైన దాడి చేస్తున్నది అనేది మనకు రోజువారీ పత్రికల్లో చూస్తే కనపడతా ఉంది. ఈరోజు దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు బీజేపీ మారింది. బీజేపీ వెనకాల బీజేపీ అనుకుంటున్నాం, బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, ఏబీవీపీ లాంటి మత ఉన్మాద సంస్థలు ఈరోజు పెద్ద ఎత్తున పెట్టరేగిపోతున్నాయి, పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు.
ఏమి తినాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు, ఏ రకమైన బట్ట కట్టుకోవాలన్నా వాళ్ళు నిర్ణయిస్తున్నారు, ఏ రకమైన ఆహార అలవాట్లు ఉండాలో కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు నీరుగార్చాలని, రాజ్యాంగాన్ని తూట్లుపడాలనే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తుంది. రివ్యూ పిటిషన్ వేయకుండా కాలక్షేపం చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. 10-15 రోజుల నుంచి వెంటనే రివ్యూ పిటిషన్ మనం డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈరోజు దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు పెరుగుతున్నటువంటి క్రమంలో బీజేపీ మిత్రపక్షాలు కూడాను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు బీజేపీని తిట్టాడు, చంద్రబాబు జగన్ను తిడతాడు, జగన్ చంద్రబాబు నాయుడు తిడతారు, వీళ్ళిద్దరిని కలిసి బీజేపీని తిట్టరు. ఇద్దరు బీజేపీలో మిత్రపక్షాలే. ఎప్పుడు రేపు ఏదైనా అవకాశం వస్తే వాళ్ళు గెలిస్తే వాళ్ళ సంఖ్యలో చేరాలని అవకాశవాదంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ కూడా వ్యవహారం చేస్తుందనేది ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకని బీజేపీ చేసే దుర్మార్గాల్ని ముక్త కంఠంతో ప్రజా సంఘాలు, ఐక్య సంఘాలు, దళిత సంఘాలని కలిపి, వామపక్షాలందరూ కలిపి పెద్ద ఎత్తున రానున్న కాలంలో మన రాజ్యాంగానికి పెడుతున్నటువంటి తూట్లకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రానున్న కాలంలో పెద్ద ఎత్తున సగుడు పడాల్సిన అవసరం ఉంది. అనంతరం ఆర్డీఓ పెంచల కిషోర్ కుమార్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామిరెడ్డి, కాసిం, సిపిఎం జిల్లా నాయకులు గాలి వెంకట్రామరెడ్డి, డికేఎం రఫీ, ఎన్ సురేష్, ఐద్వా మహిళా నాయకురాలు కళావతి, ఎంఆర్పిఎస్ నాయకులు సండ్రపాటి కాలేబు మాదిగ, వై కిషోర్ మాదిగ, చిన్న గురవయ్య మాదిగ, కేవీపీఎస్ నాయకులు కె నాగేష్, మాల మహానాడు నాయకులు నూతలపాటి రాజు, జె నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎంఆర్పిఎస్ నాయకులు కంభం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలవకురి అబ్రహాం, జయరాజ్, ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల మండలంలో ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని వారు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. రాచర్ల మండలం జేపుల్లల చెరువు గ్రామంలో శ్రీశ్రీశ్రీ నెమ్మలగుండ్ల రంగనాయక స్వామివారి తిరునాళ మహోత్సవం సందర్భంగా పెద్ద సైజు ఎడ్ల ప్రదర్శనలను గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోకరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలను దాత ముత్తుముల అశోకరెడ్డి అందజేయనున్నారు. రెండవ బహుమతిగా 30,000 రూపాయలను రాచర్ల ఎంపీపీ కాశిరెడ్డి, మూడవ బహుమతిగా 20,000 రూపాయలను గిద్దలూరు మాజీ సర్పంచి దప్పిలి భాస్కర్ రెడ్డి, దప్పిలి కాశిరెడ్డిలు, నాలుగవ బహుమతిగా 10,000 రూపాయలను గిద్దలూరు ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి దాతలుగా వ్యవహరించి బహూకరించనున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొల్లవరం గాలయ్య, ఈవో దాసరి చంద్రశేఖర్, దప్పిలి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచి పగిడి అల్లూరు రెడ్డి, ఎంపీటీసీ బి రంగస్వామి, కమతం శ్రీనివాసులు, సానే వెంకటేశ్వర్లు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొనకలమిట్ల మండలంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి సోమవారం గాలదిన్నె పంచాయతీలోని గ్రామ కమిటీ బూత్ స్థాయి నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలను వారు విశ్లేషించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల పరిపాలన కాలంలో సంక్షేమ పథకాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రజలకు అందిస్తూ ఉన్నమాట. వాస్తవం ప్రజలు కూడా మన నియోజకవర్గంలో 86% ప్రజలు ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు బాగున్నాయని, బాగా అందుతూ ఉన్నాయని అనేటువంటి సంతృప్తికరంగా ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అయితే ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి, దానికి కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని, అలాగే మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మేము నిన్నటి నుంచి కొనకనిమిట్ల మండలంలో మా కార్యకర్తలు, గ్రామ కమిటీ నాయకులు, అలాగే బూత్ కమిటీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు అందరితో కూడా ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. నిన్న మన నాగిరెడ్డిపల్లి, అలాగే తువ్వపాడు, ఎదురాలపాడు గ్రామాల్లో నిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరితోటి కూడా కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు
మన గార్లదిన్న గ్రామంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల నాయకులందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమాల్ని ప్రజలకు ఏ రకంగా చేరవేస్తూ ఉన్నాం, ఎవరు కష్టపడి పనిచేస్తే ఇవన్నీ మనకు అందుతూ ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేయమని చెప్పి మేము ఒక కార్యాచరణని రూపొందించుకొని ఆ ప్రకారం పనిచేసుకుంటూ పోవాలని చెప్పి మేము ఆదేశాలు ఇచ్చుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈ వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గార్లదిన గ్రామస్తులతో మేమందరం కూడా మాట్లాడుకొని కొన్ని తీర్మానాలు చేసుకోవటం జరిగింది. అలాగే పార్టీలో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను కూడా మేము పక్కన పెట్టుకొని పార్టీ కోసం ఐకమత్యంగా పనిచేస్తాం, అందరం కలిసిపోతాం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రామిరెడ్డి, గ్రామ సర్పంచి దేవయ్య, మాజీ సర్పంచి తిరుపతి రెడ్డి, వెలుగొండ ఆలయ చైర్మన్ కాసిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు భాషాపతి, మండల టీడీపీ నాయకులు రామలింగం, యేసుదాసు, ఎల్ఐసి వెంకటరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, వెలుగొండారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్ధవీడి మండలం యాచవరం గ్రామంలోని ఎస్సీ పాలెంలో సోమవారం తెల్లవారుజామున హైటెన్షన్ విద్యుత్ లైను ఎల్టీ లైన్పై పడి షార్ట్ సర్క్యూట్ జరగడంతో గృహాల్లో వైరింగ్, ఫ్యాన్లు, టీవీలు, గృహోపకరణాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మహిళ మరియమ్మ విద్యుత్ ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ విద్యుత్ లైన్ గురించి గతంలో అనేకసార్లు విద్యుత్ అధికారులకు, జన్మభూమి అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ ఘటనపై విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఎస్సీ కాలనీవాసులు బైఠాయించి ధర్నాకు దిగారు. కంభం పట్టణంలో రాములవారి దేవస్థానం సమీపంలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ చౌడి భవనాన్ని ఆర్డీఓ పెంచెల కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అందరికీ అందుబాటులో ఈ భవనం ఉండడం వల్ల గ్రామ ప్రజలు అన్ని విధాలా దీనిని ఉపయోగించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఉషారాణి, డిటి జితేంద్ర, ఆర్ఐ ప్రసాద్, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంభం మండలంలో మత్స్యశాఖ కార్యాలయం నందు 146 మంది మత్స్యకారులకు గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోకరెడ్డి ఉచిత సైకిళ్లు, వలలు, ఐసు బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తుముల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆయన తెలియజేశారు. ప్రతి చెరువులో కూడా ప్రభుత్వం ద్వారా చేపలు వదిలించేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం చేపడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారుల యొక్క అభివృద్ధికి పూర్తిగా తోడ్పాటు అందిస్తున్నటువంటి విధానం ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మనకు తెలియడం జరుగుతూ ఉంది. రేపు రాబో రోజులలో కూడా ఇప్పుడు మనకి April 1 వచ్చింది, కొత్త బడ్జెట్లో మన వారికి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం వారందరికీ పెద్ద ఎత్తున అందేలాగా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కంభం మండల టీడీపీ అధ్యక్షులు కేతం శ్రీనివాసులు, సర్పంచి స్టార్ భాష, బెస్త సంఘం నాయకులు చిన్నపుల్లయ్య, ఎంపీడీఓ గాలయ్య, అర్ధవీడు ఎంపీపీ నన్నెబోయిన రవికుమార్ యాదవ్, సొసైటీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, జనార్దన్, జన్మభూమి సభ్యులు వెంకటయ్య, టీడీపీ నాయకులు బాబు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కొమరోలు మండలం బొడ్డువానిపల్లి గ్రామంలో సూర్యవారిపల్లి గ్రామ పంచాయతీ సొసైటీ అధ్యక్షులు అక్కలరెడ్డి బుగ్గారెడ్డి కూతురు వివాహానికి గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్న వెంకట్రామబాబు, మనోజ్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెద్దరవీడిలో శ్రీ నాగుల మీరాస్వామి ఉరుసు మహోత్సవాన్ని ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి రామకృష్ణారెడ్డి ఆదివారం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గొట్టం వెంకటేశ్వరరెడ్డి, టి వెంకటేశ్వరరెడ్డి, వెన్న లక్ష్మీరెడ్డి, గొట్టం లక్ష్మీకాంతరెడ్డి, ఏర్వ గోపాలరెడ్డి, దింటకుర్తి వెంకటేశ్వర్లు, వేషపోగు పేతురు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో అంబేద్కర్ భవనం, మదర్ తెరిసా కాలనీ అప్రోచ్ రోడ్డు నిర్మాణాలను చేపట్టాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నాయకులు, నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోకరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు శాలెం రాజ్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం మార్కాపురం పట్టణంలోని వివేకానంద విద్యాపీఠం నందు జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు పి కృష్ణారెడ్డి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి దీనిపై స్పందిస్తూ బీజేపీ మిత్రద్రోహి అని, ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా అంటూ నాలుగేళ్లుగా మోసం చేశారన్నారు. టీడీపీ వల్ల కేంద్రంలో కొనసాగుతున్న మీరు మాపై విమర్శలు చేయడం తగదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి 2014 ఎన్నికల్లో పోటీ చేయటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నిన్నటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ వారికి తీరని అన్యాయానికి గురి చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు వారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మోసాన్ని గ్రహించి మీకు మేము రామ్ రామ్ చెప్తున్నాం, మీతో మాకు పని లేదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం మాకు ముఖ్యము, ఆంధ్రుల తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టలేమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్డీఏతో తెగదింపులు చేసుకొని బయటికి రావడం జరిగింది. దీన్ని బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు, చంద్రగ్రహణం వచ్చిందని పోయిందనో ఇంకో రకం ఇంకో రకం, మీకు ఆడ సిగ్గులేరు. ఈ రాష్ట్ర ప్రజలయ్యండి, ఈ రాష్ట్రంలో ఆంధ్రులయ్యండి, ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తే మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది? మీకు మిమ్మల్ని ప్రజలు చీత్కరించే రోజులు వచ్చినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ రకంగా అయితే ప్రజలు చీత్కరించిండ్రో, మీరు రెండో ముద్దాయిగా మిమ్మల్ని కూడా చీత్కరించే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చారు. ఈరోజు మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. వెంకయ్యనాయుడు గారితో పార్లమెంట్లో మాట్లాడిచ్చారు 10 సంవత్సరాలు కావాలని. సరే అని చెప్పి తీరా 10 సంవత్సరాలు కోఆపరేట్ చేస్తాం, 10 సంవత్సరాలు మీకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎలక్షన్లో మాతో పాటు పని చేయించుకొని మాతో పాటు మా ఓట్లను నేర్పించుకొని మీరు విజయాలు సాధించారు. తీరా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కష్టం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, బ్రహ్మాండంగా ఇస్తాం, 100 కోట్లు వస్తాయి, మీకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు. అయినా కూడా మేము తమాయించుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ప్రత్యేక హోదా కావాలని ఉన్నా రాష్ట్ర ప్రజల్ని మేము మెప్పించి ఒప్పించి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పించడం జరిగింది. తీరా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా మీరు మొండి చేయి చూపిస్తూ కేవలం 4 సంవత్సరాలు బడ్జెట్ పెడితే 4వ సంవత్సరంలో ఉన్న బడ్జెట్లో ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూపిస్తారేమో, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల వైపు కన్నెత్తి చూసి ఈ ప్రజల యొక్క గోడు వింటారని చెప్పి మేము అనుకుంటే ఈసారి కూడా మొండి చేయి చూపిస్తే మీ మోసపూరితమైనటువంటి దగాపూరితమైనటువంటి మీ పరిపాలనకి చమరగీతం పాడాలని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు మీరు తీసుకుంటున్నట్టు మీరు మేము ఈ ఇచ్చాము 20 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి మీరు చెప్పుకుంటాను, మీకు ఎక్కడ సిగ్గులేదు ఆ రకంగా మాట్లాడటానికి. ఒక ప్రాజెక్టు తీసుకుంటే 25,000-2,000 కోట్లు అవసరమైతే మీరు ఆ ప్రాజెక్టుకి ఇచ్చింది 40 కోట్ల రూపాయలు. అలాగే తాడేపల్లిగూడెంలో పెట్టినటువంటి నిట్ కాలేజీకి మీరు ఇవ్వాల్సింది దగ్గర 1,400 కోట్లు అయితే మీరు ఇచ్చింది కేవలం 60 కోట్ల రూపాయలు. కాంపౌండ్ వాళ్ళకు కూడా ఈరోజు మీరు డబ్బు లేనటువంటి పరిస్థితి. మీరేమో మేము అయ్యి ఇచ్చినామని చెప్పి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసపుచ్చే విధంగా మాట్లాడాలని చూడటం, ఇస్తున్నామని చెప్పి ప్రజలకు చెప్పాలని చూడటం అనేది మీ యొక్క నీతిమాలిన సిగ్గుమాలిన చర్యకు నిదర్శనం. ఇక మీరు ఇగిన ఎక్కువగా మాట్లాడితే ప్రజలు మీపై రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. బీజేపీ నాయకులు దయచేసి ఎక్కడ కూడా మాట్లాడకుండా నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే మంచిది, లేదా ఢిల్లీ వెళ్ళి వాళ్ళ అధిష్టానం కాళ్ళు పట్టుకునే సరే అయ్యా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము తిరగలేము, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు మమ్మల్ని చీత్కరించి మా ముఖాన్ని ఉమ్మేసే పరిస్థితి ఉంది, ఈ ఉమ్మేపించుకునే పరిస్థితి మేము తట్టుకోలేము, మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి పోయి అమిత్ షా దగ్గర ప్రధానమంత్రి దగ్గర మీరు మోకాలు సాక్ష్యంగా పడి మోకాలు నమస్కారాలు చేసి దొంగ మాటలు చెప్పుకొని మీరు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తెస్తే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు. లేదంటే మీకు కాంగ్రెస్ వాడికి ఏ గది పట్టిందో మీకు అదే గది పట్టబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్సిల్ అండ్ కార్గో సర్వీస్ కంప్యూటరీకరణ వారోత్సవాలు ఈ నెల 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు మార్కాపురం డిపో మేనేజర్ ఏ నరసింహులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు, ప్రజలు, పలు వ్యాపార సంస్థలు ఆర్టీసీ వారు అందిస్తున్న కార్గో సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆర్టీసీ మీ వస్తువులను అతి తక్కువ ధరకు స్వల్పకాలంలోనే గమ్యస్థానానికి చేర్చడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆర్టీసీలో కార్గో అండ్ పార్సిల్ సర్వీస్ యందు కంప్యూటరీకరణ జరుగుతూ ఉంది. ప్రతి పాయింట్లో కంప్యూటర్ ద్వారానే లగేజ్ బుక్ చేయడం జరుగుతుంది. త్వరలో అన్ని ఏటీబీ ఏజెంట్లకు మరియు అందరికీ కంప్యూటర్ల యొక్క లాగిన్ ఇచ్చేసి వాళ్ళు కంప్యూటర్ ద్వారానే బుక్ చేసేందుకు ఈ వారంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరితో ఈ వారంలో మనం కంప్యూటరీకరణ కోసం లగేజ్ బుక్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఈ లగేజ్ అతి తక్కువ రేట్లకు మనం వెంటనే మనము పార్సిల్స్ పంపిస్తూ ఉన్నాము. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ కోరుచున్నాము. మన తక్కువ రేట్లకు అతి తక్కువ రేట్లకు పంపిస్తున్నాము. మీ యొక్క పార్సిల్కు ఆన్లైన్లో ట్రాకింగ్ కూడా ఉంటుంది. త్వరలో మొబైల్ యాప్ కూడా వస్తుంది. మొబైల్ యాప్ ద్వారా మీ యొక్క పార్సిల్స్ ఎక్కడ ఉన్నవి, ఏ బస్సులో ఉన్నాయి కూడా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా పల్లెటూళ్ళల్లో కూడా ఏజెన్సీలు ఇచ్చేసి వాళ్ళు మొబైల్ ద్వారా బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బస్టాండ్ పాయింట్లలో ఎక్కడైతే కంప్యూటర్లు ఉంటాయో అక్కడ వాళ్ళ కంప్యూటర్ స్లిప్పులు ఇవ్వబడతాయి మా యొక్క బస్సులకు. వాటిని సురక్షితంగా వాటికి చేర్చేదానికి మనం ఎండ్ టు ఎండ్ అంటే ప్రయాణికులు ఇంటి వద్దకే సర్కిల్ తీసుకుపోయేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ వారం అంతా. ఈ కార్యక్రమంలో కార్గో కోఆర్డినేటర్ ఏ రామరెడ్డి, గోసు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల మండలంలోని శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు ఘనంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ స్వామివారి రథోత్సవంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి రథోత్సవాన్ని ఈవో చంద్రశేఖర్, చైర్మన్ గాలయ్య, ధర్మకర్తలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు పెడదల సాయి కల్పనారెడ్డి, గిద్దలూరు సిఐ శ్రీరాములు, ఎస్ఐ మల్లికార్జున, రాచర్ల ఎస్ఐ నాగశ్రీను, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఉదయ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.